మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా వ్యాపిస్తుందని, పరిశుభ్రత పాటిస్తే దోమలు తగ్గిపోతాయని, దీనివల్ల మలేరియాను నివారించవచ్చని తెలిపారు. మలేరియా దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల్ని మనము పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరియు నీరు నిల్వ ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము 4-5 వ్యాధుల్ని మనం నివారించుకోగలుగుతాము. దోమకాటు వల్ల మనకు ముఖ్యంగా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జెయి ఇలాంటి రకాల వ్యాధుల్ని మనం చిన్న ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అలాగే మనం ముందే దోమ ఏదైతే ఉందో అది ఉత్పత్తి కాకుండా పెరగకుండా మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మరియు ఎక్కడైతే మంచినీరు మరియు మురికి నీరు ఏది కూడా నిల్వ ఉండకుండా చూసుకుంటే మనం ఆ దోమ ఉత్పత్తి కాకుండా మరియు ఆ దోమ నుండి మనకి వ్యాపించే రోగాల నుండి మనం నివారణ చేసుకోగలుగుతాము. అదేవిధంగా ప్రతి ఫ్రైడే రోజు డ్రై డే నిర్వహించడం జరుగుతుంది. ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలోకి వెళ్ళి డ్రై డే నిర్వహిస్తారు వారి గ్రామంలో. సో ఆ డ్రై డే ఏంటిదనంటే ఏదైతే నిల్వ నీరు ఉంచుకోకుండా మనము ఏదైతే మస్కిటో ఉందో దాన్ని ఉత్పత్తి కాకుండా, లైక్ ప్యూపా నుండి లార్వా స్టేజ్కి వెళ్ళకుండా ఎగ్స్ అవన్నీ చనిపోవడానికి దాన్ని ఉత్పత్తి కాకుండా మనము ఎవ్రీ ఫ్రైడే డ్రై డే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ మలేరియాని మనం ఈ సీజన్లో అరికడితే మనకి ఫ్యూచర్లో కూడా మలేరియా కేసెస్ ఉండవు. సో ఇప్పటివరకు మనకైతే ఈ మలేరియా పాజిటివ్ కేసెస్ అయితే రాలేదు. సో ఈ మనము ఈ ప్రివెన్షన్ ఈ నివారణ చర్యలు చేపడితే మనకి ఫ్యూచర్లో కూడా మలేరియా కేసెస్